షర్మిలా గారి ఇంటికి వెళ్ళి షర్మిలా గారి ఇంటి గోడ కంటించే దొమ్మేమని ఉందా జగన్మోహన్ రెడ్డికి కానీ కో బ్యాచ్కి కానీ? నమ్మకం అందరికీ నమ్మకమే కదా. అదేవిధంగా సునీత గారు, అదేనండి వివేకానంద రెడ్డి గారి కూతురు, మన జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్ కూతురు చెల్లి. ఆవిడింటికి వెళ్ళి మా మా నమ్మకం నువ్వే, మా భవిష్యత్తు నువ్వే అనేది స్టిక్కర్ అంటించారు కదా. ఆ స్టిక్కర్ తీసుకెళ్లే ఆలోచన కానీ, స్టిక్కర్ తీసుకెళ్ళి అంటించే దమ్ము కానీ, మాట్లాడితే దమ్ము దమ్ము అని మాట్లాడుతుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ రెండు ఇళ్ల దగ్గరికి వెళ్ళి, ఎవరింట్లో కాదనండి బాబు నేను చెప్పేది, సొంత చెల్లి, బాబాయ్ కూతురు, ఇంకొక చెల్లి, వీళ్ళిద్దరింట్లోకి వెళ్ళి అంటించే కార్యక్రమం కానీ చేయమనండి నిజంగా దమ్ముంటే. అప్పుడు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. ఎస్ మేము కూడా రావాయి అంటించుకోవాయి అని మేమే చెప్తాం, మేమందరం కూడా. అసలు నమ్మకం అనేది నీ ఇంట్లో వాళ్ళకి నీ మీద నమ్మకం లేదు, నీ నీ ఇంట్లో వాళ్ళే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది నీ వల్ల అని చెప్పి ఆలోచిస్తున్నారు. అటువంటిది పోయి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నీ తాలూకా పైత్యాన్నంతటిని రుద్దేసి, నీ తాలూకా నమ్మకం అని చెప్పి వాళ్ళని నమ్మాల్సింది పోయి నువ్వే తీసుకెళ్ళి వాళ్ళ మీద నెత్తి మీద రుద్దేసే పరిస్థితి తీసుకొస్తున్నావంటే అది కూడా ప్రజల సొమ్ముతో. ఇంతకన్నా బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. సంచులు కుట్టించిన దానికి ప్రజల సొమ్మే, స్టిక్కర్లు అంటించిన దానికి ప్రజల సొమ్మే, స్టిక్కర్ల తాలూకా ప్రింటింగ్కి ప్రజల సొమ్మే. ప్రజల సొమ్ము చేత ప్రజల దగ్గరికి వెళ్ళి, ప్రజల ఇళ్ళ మీదకి వెళ్ళి నా నమ్మకం నువ్వే జగనన్నయ్య అని స్టిక్కర్లు వీళ్ళెళ్ళి అంటిస్తారట. అసలు నిజంగా ఎంత ఫూలిష్ ప్రోగ్రాం చెప్పండి అది. 4 సంవత్సరాల తర్వాత నీ దగ్గరికి వస్తే, నీ మనుషులు వస్తే హారతి పట్టి నీరాసనాలు పట్టాలి. వేరేగా నా నమ్మకం నువ్వే అని చెప్పి స్టిక్కర్లు అంటించుకోకర్లే. ఓ స్త్రీ రేపురా అన్నట్టుగా స్టిక్కర్లు అంటించుకోకర్లే ఎవడు కూడా. ఇంతకుముందు మా చిన్నప్పుడు ఎప్పుడో ఉండేది, ఓ స్త్రీ రేపురా అని చెప్పి అంటించేవారు. అలా ఉంది ఈరోజు. దిష్టి బొమ్మలు కూడా అవసరం లేకుండా ఒక దిష్టి బొమ్మల పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్టుగా స్టిక్కర్లు అంటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళందరి దగ్గరికి వెళ్ళి. ఇంకొకటి చెప్తున్నా, మీరెవరో చాలామంది ఇంకా పిలిచి అంటించేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లోకి, 1 కాదు 2 3 అంటిస్తున్నారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఒకసారి ఓ పని చేయండి, అసలు మీరు ఎన్ని ఇండ్లకి అంటించారు, నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో ఒకసారి వెళ్ళి కౌంట్ చేసుకోండి రండి, ఎంతమంది ఉంచారు ఎంతమంది పీకేశారన్నది. అంటే ఇంక మిమ్మల్ని లిటరల్గా తన్నలేక, చీపుర్లు ఇచ్చి కొట్టలేక మీరు అంటించిన స్టిక్కర్లని తీసి పడేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అసలు దేనికి నమ్మాలి? ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నా, దేనికి నమ్మాలి? నువ్వు చెప్పిన అబద్ధాలు ఒక్కటి కూడా నిజం కాకుండా ఉన్నందుకు నమ్మాలా? ఒక అపరిచితుడైపోతాడండి జగన్మోహన్ రెడ్డి. ఎలా అంటే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డిని ఒకలా చూడండి, ఎలక్షన్ తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూడండి. ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఎలాగంటే అబద్ధాలని అవలోకగా మాట్లాడేసి అసలు నాన్ స్టాప్గా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి అందులోని కూడా నెత్తినెత్తిగా మాట్లాడుతూ అందులోని కూడా తప్పులు దొర్లించుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏ టైప్ ఆఫ్ అపరిచితుడో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డిని. ఆ రోజు అక్కడ మాట్లాడేటప్పుడు ఎంత తీయని పలుకులు మాట్లాడాడంటే, అరే మద్యపాన నిషేధం నేను దశలవారీగా చేసేస్తాను, ఓన్లీ 5 నక్షత్రాల హోటల్, 5 స్టార్ హోటల్స్, 5 నక్షత్రాల హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాను, సూట్లు బూట్లు వేసుకున్నవాడు మాత్రమే అక్కడికి వెళ్ళి తాగలడు. ఆడపిల్లల తాలూకా బుద్ధి జ్ఞానం ఉండుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చేయాలి అని రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు వచ్చేసరికి ఆ మద్యపాన నిషేధం మన నవరత్నాల్లో ఉంది. ఈరోజు మళ్ళీ సేమ్ నవరత్నాల పోస్టర్ ఎక్కడి నుంచో అక్కర్లేదు, సాక్షి దగ్గర నుంచో లేకపోతే వైఎస్ఆర్సీపీ వెబ్సైట్ నుంచో బయటకు తీస్తే ఆ మద్యపాన నిషేధం కాస్త మద్య నియంత్రణ అయిపోయింది. మీరు రాజధాని అంటే ఏం చెప్పారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్? మరి ఇప్పుడు ప్రజలంతా అంగీకరిస్తేనే అమరావతి తీసుకొచ్చింది. ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మాకెందుకు సార్? మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి, లేకపోతే ఈ రకమైన రెచ్చిపోయి మాట్లాడాను? కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి కదా, 3 పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. 3 పెళ్లి చేసి భూత అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి ఇప్పుడు మన డిస్కషన్